कल्याण लक्ष्मी शांति कुमार चक्कुलु अदे विधंगा सीएम सहायनिधि चक्कुलु सीएम सहायनिधि अंटे अनुकोकुंडा एवरिकैना अनिवार्य कारणाल वल्ल एदैना रोगम वच्चिनप्पुडु ఆసుపత్రికి పోయి లక్షల లక్షలు బిల్లులు చెల్లించినప్పుడు ఆ బిల్లులు తెచ్చి నాకు ఇస్తే ఆ ఇచ్చినటువంటి బిల్లులు కొంత గొప్ప వాళ్ళకు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తీసుకొచ్చి ఇచ్చేదే ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది సీఎంఆర్ఎఫ్ అంటే దాని తెలుగులో ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది ద్వారా ఇలా 106 మందికి 66 లక్షల రూపాయలు ఇస్తున్నాం ఎంత 66 లక్షలు 6 లక్షలు కాదు 66 లక్షలు ఓన్లీ ఇట్లా సంవత్సర నెలకు 1 కోటి రూపాయలు చొప్పున సంవత్సరానికి 10 కోట్లు 12 కోట్ల రూపాయలు చొప్పున ఈ సీఎం సహాయనిధి కింద ఇస్తున్నాం దాని చెక్కులు తీసుకోవడం వచ్చినటువంటి వాళ్లకు మరి మా అక్కలు మా కోడళ్ళ పెళ్లి చేసి అప్పుల పాలయ్యి ముఖ్యమంత్రి గారు ఆలోచనతో గతంలో ఒక ఓటు వేసినాం ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి 9 ఏళ్ళు అయింది అంతకుముందుగా 4 ఏళ్ళు 5 ఏళ్ళు 5 సార్లు 6 సార్లు ఓటు వేసిన వాళ్ళు ఉన్నారు కదా కానీ అప్పుడు ఓటు వేసినప్పుడు అప్పుడు మీ బిడ్డ పెళ్లి చేసినప్పుడు 1 రూపాయి ముట్టిన పాపాన పోలే ప్రభుత్వం సొమ్ము కనీసం నోటికి ఒక అంటలే మనం ఓటు వేస్తే 1 రూపాయి మన నోటు కట్టేది కాదు ఇవాళ ప్రభుత్వం ఏ అవసరం వచ్చినా పేదల కొరకు ఇబ్బంది పడకూడదు వాళ్ళు అప్పుల పాలు కాకూడదు ఎక్కడ సహాయం చేయగలిగితే అక్కడ సహాయం చేయాలి చేసినప్పుడే ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం కలుగుతుందనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేసినాం అందులో భాగంగా ఇది షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి అనేది చాలా గొప్ప కార్యక్రమం ఆడబిడ్డ పుడితే ఎందుకు దేవుడు ఆడబిడ్డని ఇచ్చినావు మొదటి తొలిసూరు కాన్పులో ఆడబిడ్డ పుడితే బాధపడ్డ మాట వాస్తవం కాదు ఒకసారి ఆలోచించి ప్రతి తల్లి కొడుకే కావాలనుకుంటుంది ఆడజన్మ ఎత్తి ఆడజన్మలో ఒక కొడుకునొద్దు బిడ్డ వద్దు కొడుకే కావాలని కోరుకున్నా ఎందుకంటే ఆడబిడ్డ అంటే లక్ష్మీదేవితో సమానం కానీ ఇప్పటికే అప్పుల పాలు ఉంటాం వ్యవసాయం చేసి అప్పులు మళ్ళా పిల్ల పుడితే చదివించాలి మళ్ళీ ఒక ఆయన చేతులు పెట్టాలంటే 18 సంవత్సరాలు సాగి ఒక ఆయన చేతులు పెట్టాలంటే పెళ్లి ఖర్చులు మళ్ళీ పెళ్లి ఉంటేనే కాదు ఎంతో అంత కట్నాలు ఇవ్వాలి మరి ఇవన్నీ ఎందుకు బాధ అసలు ఆడబిడ్డనే వద్దనుకుంటే సరిపోతుంది కదని ఎంతోమంది తల్లులు ఆడబిడ్డ వద్దని కోరుకున్నారు ఎంతో బాధపడ్డాం ఎంతో దుఃఖపడ్డాం ఎంతో కోసపడ్డాం కానీ ఈ ప్రభుత్వాలు ఓట్లు వేపించుకొని మన మానన మనం వదిలేస్తున్నాయి తప్ప ఈ పేదకి ఆడబిడ్డ పెళ్లి చేస్తే కొద్ది గొప్ప సహాయం చేయాలి తల్లికి ఇంకో ముఖ్యమంత్రి సహాయాన్ని కొద్ది తయారు చేయాలి రైతులను ఒక విధంగా ఆదుకోవాలి ఊర్లో ఉన్నటువంటి ముసలవాళ్ళు ఉంటే వికలాంగులు ఉంటే వాళ్ళని ఎట్లా ఆదుకోవాలి అని ఆలోచన చేయలేదు ఇలా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 9 ఏళ్ళుగా ఎన్నో కార్యక్రమాలు చేసినాం అందులో ఈ భాగంగా ఈరోజు ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు మా షాదిబు బాలక్ చెక్కులు తీసుకొచ్చినటువంటి మా ముస్లిం మైనార్టీ సోదరి మనకు ఒకటే కోరిక మీకు తెలుగు అర్థమైతే కూడా చెప్తా మైనార్టీ ముస్లిమ్స్ ఓట్లు కావాలి వాళ్ళ మైనార్టీనే ఉండాలి కానీ వాళ్ళ ఓట్లు కావాలి కానీ మీ కష్టాలు మాత్రం వాళ్ళకి అవసరం లేదు మీకందరూ తెలుసు గతంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మీ చెయ్యి అరిగిపోయింది కానీ గతంలోగా మీ ఆడబిడ్డ పేరేం తెలియదు కానీ 1 రూపాయి మైనార్టీ ముస్లిం వచ్చిన పాపాన పోలే ఇలా చాలామంది మాట్లాడతారు గొప్ప గొప్పలు మాట్లాడతారు కానీ అది మాటల వరకే చేతుల వరకు రాదు ఓన్లీ ఓట్ల డబ్బల ఓట్లు పడితే మళ్ళీ నీవెవరో నాకు తెలియదు నేనెవరో నీకు తెలియదు ఇవన్నీ చేస్తున్నాం ఎందుకు చేస్తున్నామంటే ఇది పేదల ప్రభుత్వం పేదల కొరకు చేయాలి ఏ మహిళలు వచ్చినా సరే మా కళ్యాణ లక్ష్మి స్కీమ్ పెట్టమని నాకు కానీ ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వలేదు ఇది మీరు అడగకుండా పెట్టినటువంటి కార్యక్రమం మీరు ఓటేయండి కళ్యాణ లక్ష్మి ఇస్తామని చెప్పలేదు కానీ సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలకు ఒక వాళ్ళకు ఇబ్బందులు ఉంటామని ఆలోచనతో ఆ చెక్కి ఇవ్వరు కాదు ఆడబిడ్డ అత్తకి ఇవ్వచ్చు కానీ ఉపయోగం ఏమిటి
కానీ ఆడబిడ్డ తల్లికే ఇయ్యాలి. తల్లికి ఇస్తే ఆ వచ్చిన 100,000 రూపాయలతోటి ఓ ఒక తులం బంగారం బిడ్డకు పెట్టుకుంటుంది, ఒక తులం బంగారం ఆమెను చెప్పి లేదు, ఒక 2 లక్షలు పెళ్లికైనా 3 లక్షలు పెళ్లికైనా 1 లక్ష రూపాయలు 150,000 అప్పు తెచ్చి ఈ 100,000 వస్తే ఆ 100,000 అప్పు కట్టేయచ్చు, కొద్దిగా భారం తగ్గుతుంది. ఇప్పుడు ధనికుడు ఇంట్లో 20 కోట్లు పెడతాడు, 30 కోట్లు పెడతాడు, 10 కోట్లు పెడతాడు పెళ్ళి, కానీ పేదవాడి ఇంట్లో 100,000 2 లక్షలు 3 లక్షలతో పెళ్ళి అయిపోతుంది. మరి అట్లాంటి దానికి ఒక సగమైన ఆ తల్లికి ఆసరగా ఉండాలంటే ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టాలి. ఓటు వేయడమే కాదు, ఓటు వేయించుకోవడమే కాదు, ఓటు వేయించుకున్న తర్వాత ఒక వాళ్ళ కష్టాలు పాలు పంచుకోవాలి. కానీ గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఒకటి కాదు 2 కాదు అనేకమైనటువంటి కార్యక్రమాలు పెట్టి ఇలా కళ్యాణ లక్ష్మి ద్వారా చెక్కులు తీసుకువచ్చినటువంటి మాకలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఏదో అనుకోకుండా ఏదైనా వ్యాధి వస్తే ఆ వ్యాధి నయమైన తర్వాత ట్రీట్మెంట్ తర్వాత నాకు బిల్లు తెచ్చి ఇచ్చిన మీ అందరికీ ఈరోజు 66 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ, కౌన్సిలర్లకు, చైర్మన్లకు, నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా మీకు చెప్పాల్సినంతా నాకు తెలియదమ్మా, మీకు బాగా తెలుసు పురిటి డబ్బుల బాధ తల్లికెట్టు తెలుస్తుందో, పేదవాడి బాధ అనుభవించిన వాడికి తెలుస్తుంది. మీకు నేను గొప్పవాణి కాదంత పెద్దవాణి కాదు మీకు చెప్పేంత కాదు, కానీ గతంలో జరిగినవి ఇప్పుడు జరుగుతున్నాయి. ఇలా చాలామంది మన రకరకాలుగా మాటలు మాట్లాడుతున్నాడు, కానీ కన్న తల్లికి గణ్యమైనడు చిన్నమ్మ బంగారు కాదు అనేటువంటి మీరు నమ్మేంత స్థితిలో మీరు లేరు. నాకు తెలిసిన విషయం గత 9 ఏళ్ల కింద ఎట్లుండే నాగరికలు, నీళ్లు లేక, తాగడానికి నీళ్లు లేక, వ్యవసాయానికి నీళ్లు లేక, వ్యవసాయానికి కరెంటు లేక, విత్తనాలు లేక, ఎరువులు లేక, పంట పండిన కొనటోడు లేక, అనేకమైనటువంటి ఇబ్బందులు ఉండే. ఇవాళ 9 ఏళ్ళుగా ఇవన్నీ మాయమైపోయినాయి. ఇలా ఏ మా అమ్మలు చాలామంది ఉన్నారు, ఇలా ఎన్నో సమస్యలను పరిష్కరించుకుంటూ పోయినాం. కరెంటు కొరకు ధర్నాలు చేసినాం, విత్తనాల కొరకు ధర్నాలు చేసినాం, అనేకమైనటువంటి ధర్నాలు, పేదరికం, దేవుని తిట్టుకున్నాం, అనేకమైనటువంటి బాధలు పడ్డాం. కానీ ఏ దేవుడు కనికరించలేదు, ఇబ్బందులు పడ్డాం. ఇలా మీ అందరికి చాలామంది అన్నలు ఉంటారు, మీ అందరికి అన్నలు ఉంటారు కదా, తమ్ముడు అన్న ఉంటాడు కదా, 90% ఉంటారు. మీ బిడ్డ పెళ్లి చేస్తే ఆయన మేనమామ అవుతాడు, మీ బిడ్డకు ఆయన మీ మేనమామ, వాళ్ళ మేనమామ ఎంత కట్నం పెట్టిండమ్మా, మామ చెప్పమ్మా ఇట్లా అంటే మామ ఏ లేదు ఉంటా ఉట్టి మాట కరెక్ట్. ఇలా కేసీఆర్కి ఏమి ఇచ్చినామా, నువ్వు కేసీఆర్కి ఏమైనా ఇక్కడ భూమి ఇచ్చినావా, లేకపోతే డబ్బులు ఇచ్చినా, ఒక ఓటేసు అంతకుముందుకు ఓటేసినావు, అంతకుముందుకు ఓటేసినాం కదా, ఇప్పుడు వచ్చినాం కదా, మరి అప్పుడు అదే ఓటేసినప్పుడు ఈ పథకాలు వచ్చినవే రాలే, మరి ఎందుకు ఇవ్వలేదు, ఇవ్వాలనే ఆలోచన వాళ్ళకి లేదు, పేదవాడి బాధ వాళ్ళకి తెలియదు, మహిళల బాధ వాళ్ళకి తెలియదు, ఆడబిడ్డ తల్లి ఆడబిడ్డ ఉన్నటువంటి తల్లి బాధ వాళ్ళకి తెలియదు. ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళు ఏమి ఇచ్చేది కదా, ఓ ఇద్దరికో ముగ్గురికో ఊళ్ళో నాయకులకు న్యాయం జరిగేది, ఓ ఇద్దరు ముగ్గురు తెల్లబడ్డలో న్యాయం జరిగేది. ఇలా మన రాష్ట్రం వచ్చిన తర్వాత పేదవాడికి నల్ల బట్టలు వేసుకొని అసలు బట్టలు లేనందుకు న్యాయం జరుగుతుంది అంటే అది మన తెలంగాణ రాష్ట్రం లేదు.